ఇంద్రవెల్లి మండలంలోని కేసులాపూర్లో పుష్య అమావాస్య ముహూర్తాన మెస్రవంశీయులు ఆరాధ్య దైవం నాగోబ దేవతకు పీఠాధిపతి మెస్రవంశీయులు పట్యాల వెంకట్రావు కఠోర ఆధ్వర్యంలో అభిషేక మహాపూజలు నిర్వహించారు మెస్రవంశీయులు. ఇక శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్తు దీప కాంతుల మధ్య శోభాయమానంగా ఆరంభమైన ఈ వేడుక తెల్లవారుజాము వరకు కొనసాగింది. మహాపూజ అనంతరం జరిగే భేటింగ్కు వంశీయులు కొత్తకూడలు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. కొత్తకూడలు పరిచయం చేసిన తర్వాత వారు మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. నాగోబ మహాపూజ క్రతువులు ఖానాపూర్ బోధు శాసనసభ్యులు వెడ్బవజ్జు, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ ఖుష్బు గుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా మెస్రం వంశస్థులు కేసలపూర్లోని మురాడి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పురాతన నాగోబ విగ్రహంతో పాటు వెలిగించిన దీపాలు వెదురు బుట్టలో పెట్టి నాగోబ ఆలయానికి చేరుకున్నారు. మైసమ్మ దేవత, పురాతన విగ్రహాలతో పాటు నాగోబ దేవత, సతీ దేవత, బాన్ దేవతలకు, పెర్స్పెయిన్ దేవతలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం పురాతన నాగోబ విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబ విగ్రహం వద్ద ఉంచారు. హస్తిన మడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో నాగోబ ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం అభిషేకాలు, మహాపూజ నిర్వహించారు. ఈ కర్తవంతా పుష్య అమావాస్య రాత్రి పూటే జరగడం విశేషం. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 పోలీస్ పర్సన్స్ ఆర్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు 3 షిఫ్ట్లు వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు. ఫుల్ 24 అవర్స్ డ్యూటీ ఉంటాయి. మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ బయట ఉన్న పార్కింగ్ ట్రాఫిక్ డైవర్జన్, ఇది కాకుండా విఐపీ సెక్యూరిటీ, విఐపీ దర్శనం కోసం కూడా ఫుల్ అది పోలీస్ బందోబస్తు ఏర్పాటం జరిగింది. దెన్ పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ 100 సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆ కెమెరాస్తో లైవ్ మానిటరింగ్ మేము చేస్తాము. ఏమైనా గొడవ జరిగితే, ఏమైనా దొంగతనం జరిగితే ఈజీగా మేము ఆఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము. అది ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది. ఫుట్ పెట్రోలింగ్, అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేశాము. అండ్ విఆర్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ దిస్ బందోబస్త్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. సో మన అందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్కార్ గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని, మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా అందరు కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బార్ ఉంటుంది, మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి. సో ఏ విధమైన సంకోచాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నాగోబ దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి మన ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరు వచ్చి మరి నాగోబ దేవత ఆశీస్సులు పొందాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి